అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. స్టోన్తో బాధపడుతున్న మహిళకు కడుపులో 570 రాళ్లు ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. సర్జరీ చేసి మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లను తొలగించారు. బాధిత మహిళకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. స్టాఫ్ నర్స్ ఉంది ఈ బైక్ తిరిగి నా పేరు డాక్టర్ నర్రా శ్రీనివాసులు, ఏఎస్ఏ హాస్పిటల్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ మనకి గాల్బ్లాడర్ స్టోన్స్ అనేది సాధారణంగా అందరికి వచ్చే 10 మందిలో 4 ఉంటుంది. కాకపోతే అవి రొటీన్గా అంత సిమ్టమాటిక్గా ఉండవు, అంత పెయిన్ కానీ అలాగే ఉండవు. కానీ కొంతమందికి ఏంటంటే సివియర్ గ్యాస్ పెయిన్, ఎప్పుడు అంటే కడుపు ఉబ్బరంలా ఉండడం, ఇవన్నీ వస్తుంది. అలా కొంతమందికి ఆ చిన్న చిన్న రాళ్ళన్నవి పర్లేదు, కొన్ని కొద్దిసార్లు సైజ్ పెరిగిపోయి ఆ నెక్ అప్ గాల్ బ్లాడర్ అంట, నెక్ అప్ గాల్ బ్లాడర్ ఇరుక్కున్నప్పుడు ఆ మ్యూకస్ దాంట్లో ఉన్న బైల్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి పెయిన్, కొన్నిసార్లు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఈ మధ్యన మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ 30 కేల ఆడ మనిషి. సో ఇట్లా కడుపు ఉబ్బరంతో కొంతకాలంగా బాధపడుతుంది. సో ఎగ్జామిన్ చేసాము, చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము. స్కాన్లో ఒక 6.1 సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో. సో సర్జరీ అడ్వైస్ చేసాం ఆ పేషెంట్కి. చేశాక నిన్న శనివారం 18వ తేదీన చేసాం సర్జరీ. సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా గాల్బ్లాడర్ ఫుల్గా డిస్టెండ్గా ఉంది, బాగా ఉబ్బిపోయింది. స్టోన్స్ వల్ల కానీ ఆ మ్యూకస్ ఆ బైల్ అంతా రాకపోవడం, అడ్డుపడడం వల్ల స్టోన్స్ వల్ల. సో ఇనిషియల్ కొద్ది కష్టంగా ఉంది, కానీ ఎలాగైనా ల్యాప్లోనే చేసేయాలనేసి ట్రై చేసాం, సక్సెస్ఫుల్గా అయింది. తీసాక చూస్తే పేషెంట్గా సుమారుగా 570 రాళ్ళు గాల్ స్టోన్స్లో ఉన్నాయి.